విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట 62వ వార్డులో అభివృద్ధి పనులకి శంకుస్థాపన. విశాఖ జీవీఎంసీ పరిధి 62వ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్లో ఉదయం 8:30 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కాల్వర్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో సమస్యల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు నిధులు మంజూరయ్యే విధంగా నా ప్రయత్నం నేను చేస్తున్నానని ఆయన అన్నారు. నియోజకవర్గంలో మిగిలి ఉన్న సమస్యల్ని కూడా త్వరగా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీలా మాధవి, 90వ వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీను, ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, పిల్లా కన్నబాబు, గృహ సారథులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.